అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సతీ సూర్నారాయణ రెడ్డి రామవరం కుతుకులూరు పిహెచ్సిఎల్ అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ప్రజలకు నాణ్యమైన మెరుగైన వైద్యం అందించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని తెలిపారు. మంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తుందని, ప్రజలకు న్యాయమైన మెరుగైన విద్యా వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. సార్
మరి రామవరం పిఎస్సిలో కొద్దిగా డాక్టర్ కూడా రావడం జరిగింది. ఇప్పుడున్న డాక్టర్ గారు డిప్యూటేషన్ మీద అనడం జరిగింది. 2 క్లాస్ తీసుకోవడం జరిగింది. గతం కంటే వెనగా ఇక్కడ ప్రజలకు సర్వీస్ అందజేయాలని, అదేవిధంగా ఇక్కడ పిఎస్సి సర్వీస్ బాగుందని, మెడికల్ సర్వీస్ బాగుందని, ఈ పిహెచ్సి పరిధిలో ఉండే గ్రామస్తులు కూడా ఎక్కువ మంది ఇక్కడ పిహెచ్సి గురించి వైద్య సేవలు పొందే విధంగా వైద్యాధికారులు వైద్య సిబ్బంది కూడా కృషి చేయాలని, ఏ రకంగా కూడా కంప్లైంట్లు రాకుండా వీరందరూ కూడా బాగా పనిచేసి ప్రభుత్వం కృషి చేయాలని, ఏ రకంగా కూడా కంప్లైంట్లు రాకుండా వీరందరూ కూడా బాగా పనిచేసి ప్రభుత్వం మీపైన ఏమైతే మరి నమ్మకం ఇచ్చిందో ఆ నమ్మకాన్ని బొమ్మ కాకుండా అందరూ కూడా మన ప్రజలకు సేవ చేయాలి. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ప్రతి గ్రామంలోనూ కూడా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు కూడా ప్రారంభమవుతాయి. ఒక ఏఎన్ఎం అయితే 24 గంటల డ్యూటీ అక్కడ ఉంటుంది. ప్రజలకి ప్రాథమిక చికిత్స అంతా కూడా అక్కడ జరుగుతుంది కాబట్టి చిన్న చిన్న కంప్లైంట్లకి మీ దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా తగ్గిపోతారు కాబట్టి వర్క్ లోడ్ తగ్గుతుంది. వచ్చిన పేషెంట్కి మీరు టైం ఎక్కువ స్పెండ్ చేసి నాణ్యమైన వైద్యాన్ని వాళ్ళకి అందించే విధంగా మీకు కూడా టైం దొరుకుతుంది కాబట్టి వచ్చిన పేషెంట్ అందరూ కూడా సాటిస్ఫై అయ్యి వాళ్ళకి డయాగ్నోస్ దగ్గర నుంచి ట్రీట్మెంట్ దగ్గర నుంచి అన్నీ కూడా బాగా ఉండాలని కోరుకుంటూ మరి నూతనంగా ఎన్నికబడిన గుడిమెట్ల వెంకటరెడ్డి గారు కదండి, గుడిమెట్ల వెంకటరెడ్డి గారు ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా ఆయన్ని మరి కమిటీ తీర్మానించడం జరిగింది. అంతేకాకుండా ఈ కమిటీలో ఆయన సలహాలు సూచనలు ఇవ్వడానికి మీకు ఎల్లప్పుడూ ఇక్కడ దగ్గరలో అందుబాటులో ఉండడానికి కూడా మరి గ్రామస్తుల కోరిక పైన ఆయన్ని నియమించడం జరిగింది. తప్పనిసరిగా మీకు డే టు డే ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా మీకు అందుబాటులో ఉంటారు. ఆయన ఒక వర్కింగ్ చైర్మన్ ఇక్కడ మీకు పనిచేస్తుంది. మీకు కానీ మరి పేషెంట్కి సంబంధించి ఏదైనా సౌకర్యాల విషయం కానీ ఆయనకి తెలియజేస్తే ఆయన గ్రామంలో ఉన్న పెద్దల సహకారంతో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మన పిఎస్సి పురోభివృద్ధికి ఆయన కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా అభివృద్ధి.